హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సంతాన సబ్జమ ఎలా ఉన్నారండి? మీరు అంతా బాగున్నారు? మీరు బాగుండండి. మీరు ఇంకా బాగుంటారు అనుకోకుండా వీడియోలోకి వెళ్తున్నా. అంటే వీడియోలోకి వెళ్ళినందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నా మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకుని కృష్ణయ్య కూడా ఇంకా వ్లాగ్ లోకి వెళ్ళిపోదామండి. ముందుగా వంటింట్లో టిఫిన్ కి ఏర్పాట్లు చేసేసుకుందాము. కొబ్బరి పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది. చట్నీ చూడండి, పైన పోపేసి ఎంత ముద్దుగా ఉందో, చక్కగా ఉత్తిగా కూడా తినేయాలనిపిస్తుంది అనమాట. ఇలా ఉంటే చట్నీ ఇడ్లీ ఉడికిందో లేదో అయితే చూసేద్దాము. ఇడ్లీ బాయిల్ అయిపోయింది. టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది. తర్వాత ఇలా నిమ్మకాయలు 10 నిమ్మకాయలు తీసుకొని రసం తీసేసి అయితే ఉంచేద్దాము. వంట దగ్గరకు వచ్చేసేసరికి అరకాకరకాయలు పులుసు పెట్టి వండుతున్నారు. అరకాకరకాయలు రేట్ ఎంతో తెలుసండి, 1.5 కేజీయే 100 రూపాయలు అంట. తీసుకున్నారు మా మామయ్య గారు పప్పు. వేగవరం వచ్చాను కదండి వినాయక చవితి అని చెప్పేసి. ఇక్కడ మనకి మా అత్తయ్య గారు చాలా టిప్స్ అయితే చెప్తూ ఉంటారు. ఈ రోజు ఏంటంటే ఒక టిప్ అయితే నేర్చుకుందాము. జలుబు దగ్గు, మనం ఇలా వానలు పడినప్పుడు జ్వరాలు అవి తగులుతూ ఉంటాయి కదండి, ఏ సీజన్లో అయినా, వానాకాలం ఏంటి, శీతాకాలం వచ్చినా, వేసవకాలం వచ్చినా జ్వరాలు వస్తూ ఉంటాయి పిల్లలకేంటి పెద్దలకేంటి. కాబట్టి అలాంటప్పుడు మనం నోరంతా పైచ్చ టాబ్లెట్లు వేసుకొని పైచ్యం అనేది ఉంటుంది, నోరు అనేది చేదుగా ఉంటుంది, ఒక్కొక్కసారి టేస్ట్ అనేది తెలియదు కదా. మాదేపల్లి రసాయనం, మాదేపల్లి రసాయనం అని చెప్పేసి మా అత్తయ్య గారు చేస్తూ ఉంటారు. అది ఈ రోజు షేర్ చేయబోతున్నా అనమాట. మీకు చూస్తూ ఉండండి ఏమేమి అవసరము అది చేసుకోవాలంటే అని చెప్పేసి. నిమ్మరసం తీసి ఉంచుకున్నాం కదండి, ఒక గ్లాసుడు, గ్లాస్ పైన కొద్దిగా అయింది అనమాట. ఇప్పుడు ఎల్ల ముక్కలన్నింటినీ కడిగేసి శుభ్రం చేసి ఆరబెట్టి ఉంచాను. దీన్ని మిక్సీలో పట్టేసుకుని రసం అయితే తీసేసుకుందాము. ఇలాగా అల్లం ముక్కల్ని మిక్సీలో పట్టేసుకొని రసం తీసి అయితే ఒక గ్లాసుడు ఉంచుదాము. ఇలా వడకట్టేసుకుంటే పిప్పంతా తీసేయాలన్నమాట, లిక్విడ్ మాత్రమే ఉండాలి. నిమ్మరసం అయింది, ఇదా ఎంత అయిందో చూడండి. అల్లం రసం కూడా ఒక గ్లాసుడు అయిందండి. బయట ఎవరో పిలుపులకు వచ్చారు, మా అత్తయ్య గారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, మెచ్యూర్ ఫంక్షన్ ఉందంట పిలవడానికి. వాళ్ళ అత్తారు 1.5 కిలో ధనియాలు పడతాయా? అన్ని పెట్టవు. ఇవ్వండి ఇవి చూడండి, చాలు పోయిలా, సగమే పోస్తాం, సగం కూడా పోయిలే, పావు పోస్తాం. మొన్న కూడా అక్కడే దాంట్లో వచ్చేదా. ఇప్పుడు కొద్దిగా కొద్దిగా తిప్పేకప్పుడు నీళ్ళు పోయి ఇలాగా రసాలన్నింటినీ కూడా పచ్చిగా తీసుకొని తాగటం వలన లోపల అజీర్తి ఏంటి, అసలు డైజెషన్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుందంటండి. మా మామయ్య గారు పుచ్చుకుంటున్నారు చూడండి. ఈ 3 కావాలన్నమాట, ఈ 4 కావాలి. ఎలా చెయ్యాలి అన్నది చూస్తూ ఉండండి. ఎన్ని గ్లాసులు పంచదారు అత్తారు? 2 గ్లాసులు. ఒకసారి కొలవండి, లేకపోతే మొత్తం పోసేస్తారా? ఒక్కొక్క గ్లాసు నిమ్మరసం అలా అవ్వాలా? కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదుగా. పెద్ద
ఇదేంటిది? అది నిమ్మరసం. ఇప్పుడు పోస్తుంది మీరు అల్లం రసం. అల్లం రసం వచ్చేలే ఇది కదా. చిక్కగా ఉంది జీలకర్ర రసం. చిక్కగా ఉంది జీలకర్ర. ధనియాలు గరిట ఇవ్వనా? బంతా చూస్తాను. మరిగా ఘాట్ వస్తుంది. ఇవన్నీ ఒకసారి తోల్చేస్తానండి. పంచదార కొద్దిగా వేస్తారు చాలు ఇంకా తర్వాత వేద్దామని చూసి. కడగాలిగా మరి కరగకుండా తెలుస్తుంది. సరిగా చూసుకోసలే వేయించు మళ్ళీ నీళ్ళు కాబట్టి మనం పలతారా అక్కల ఇప్పుడు ఘాటే కానీ మరి అంత ఏం కాదు మరిగా పోతుందిలే కాదు అంతా కొద్ది వేయచ్చు వేద్దాం అప్పుడేద్దాం లేదా కొద్దిగా వేద్దాం ఇప్పుడేంటి ఘాటు ఉంది చాలా బాగుంది తీరు నిమ్మరసం సరిపోతుంది అంటారా? చాలు సరిపోతుంది చాలా మరి అంత పులుపు వస్తుంది. నిమ్మరసం మరిగితే పులుపు వస్తుందా? వస్తుంది. ఇది ఎంత అవదేమో అవుతుంది ఇలాగా మరక పెట్టాలన్నమాట. ఎంతసేపు తేరు దగ్గరకు వచ్చేదాకా పాకం వచ్చేదాకా ఒక అరగంట పడుతుంది. అరగంట పడుతుంది స్టవ్ మీద పెట్టి అలా తిప్పుతూ ఉండాలి. చూద్దాము మరిగి మరిగి. ఇందాక నేను స్టవ్ హైలో పెట్టేసి వెళ్ళిపోయానండి పొంగిపోయింది అనమాట మొత్తం. ఇదంతా కూడా ఇదిగోండి ఇలాగా లేకపోతే ఇంకొద్దిగా ఎక్కువ అయ్యేది. చల్లారాగి చూద్దాం చాలా బాగుంటుంది టేస్ట్. అది మాదపల్లి రసాయనం అయితే చేసేసాం కదండి దాని యొక్క ఉపయోగాలు ఏంటో మా అత్తయ్య గారు చెప్తారు విందాం. మాది ఫలం అంతకు ముందు దాని నుంచి తయారు చేసేవాళ్ళు మాది ఫలం కాయ నుంచి రసం తీసి చేసేవాడు. ఇప్పుడు అది ఎక్కువ దొరకట్లేదు కాబట్టి నిమ్మకాయ రసంతో చేస్తున్నాం దాన్ని. ఇది కడుపులో ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుందండి. వీళ్ళప్పుడు వాంతులు కడతాయి అరుగుతుంది అరుగుదల అరుగుదల వికారం తగ్గిపోతుంది కడుపుతో ఉన్న వాళ్ళకి. ఇటు వాళ్ళకి కూడా జ్వరం వస్తే బాగా వాతం ఉంటే పోతుంది జ్వరం తగ్గుతుంది.
నోటికి కూడా పొలపొలగా బాగుంటుంది. అల్లం జీలకర్ర అన్ని ఉంటాయి కాబట్టి జనం వచ్చిన వాళ్ళు కూడా తినచ్చు. ఇంకా ఉత్తిగా కూడా తినచ్చు. బాలింత్రాలు అరుగుదల లేకపోయినా తినచ్చండి. తినచ్చు అరుగుదల లేకపోతే తక్కువగా ఉంటే పిల్లలకు కూడా కలుపుబ్రంగా అది ఉండి మోసం అసలు అన్న పెట్టకపోతే పిల్లలకు కూడా ఇది పట్టచ్చు. సాయంకాలం రెండు స్పూన్లు పిల్లలకి. పెద్దవాళ్ళు అయితే ఇలా కడుపుతూ ఉన్నవాళ్ళు వీళ్ళప్పుడు నాలుగు నెలలక తినచ్చు. వాంతులు అన్ని తగ్గుతాయి. ఎన్ని నెలల నెల ఉంటుంది ఇది? ఇదే రెండు మూడు నెలలు ఉంటుంది. మూడు నెలలు నాలుగు నెలలు ఉంటుంది. మూడు నెలలు నాలుగు నెలలు ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టేవాళ్ళు కదా మీరు? గ్యాస్ సీసాలో అలమర్లో ఉండేది. అలమర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ అది తడి తగలకుండా ఉంచుకోవాలి. పాకం కూడా సరిగ్గా రా వస్తేనే సరిగ్గా తయారు చేసుకోకపోతే బయట దొరుకుతుందంట. అల్లం ఘాటు అసలు తగలదు. జీలకర్ర ఘాటు పంచదార పాకంలా ఉంటుంది. బెల్లం పాకంలా ఉంటుంది. ఉత్తి నీళ్ళగా కూడా ఒకసారి తెప్పించారు కదా మీరు? ఎవరు ముట్టుకో మనకి చేయడం అలవాటు అయిపోయి చేసింది తినడం. దీనికోసం తెప్పించారు. మాదేపల్లి రసాయనం అండి ఇది. ఇది ఇలా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఉంటుంది, విడిగా పెట్టినా ఉంటుంది. మా ఇంటికి అయితే తీసుకొచ్చేసా. మీరు పిచ్చి అనుకోండి, ఏమైనా అనుకోండి, ఒకసారి కృష్ణయ్యకి అయితే చూపించేద్దాం చక్కగా స్వామికి ఈ మాదేపల్లి రసాయనాన్ని. తర్వాత దీన్ని జాగ్రత్తగా దాచేద్దాం. ఓకేనండి, ఈరోజు లాగ్ వచ్చేసి ఇంతేవిలాగ మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అన్నమాట. కీప్ స్మైలింగ్.